మహానగరంలో మహా గణపతి కొలువు తీరారు. గాజువాకలోని లంక మైదానంలో ఏర్పాటు చేసిన 78 అడుగుల భారీ బొజ్జ గణపయ్యను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. మనం ఇక్కడ చూసినట్లయితే గత 8 ఏళ్ల నుంచి కూడా గాజువాకలో అతి పెద్ద వినాయకుడిని నెలకొల్పడం జరుగుతుంది. అయితే ఈ ఏడాది విశ్వ గ్రూప్ ఆధ్వర్యంలో ఇక్కడ భారీ గణనాథుడిని ఏర్పాటు చేశారు. అయితే పెద్ద ఎత్తున భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. కనీసం అంటే అడుగు తీసి అడుగు వేయలేనంతగా ఇక్కడ భక్తులు పోటెత్తిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఇక్కడ మనం చూసినట్లయితే 21 రోజుల పాటు ఈ స్వామివారికి ఇక్కడ విశిష్ట పూజలు జరగబోతున్నాయి. మనతో పాటు పంతులు గారు ఉన్నారు. పంతులు గారు చెప్పండి, స్వామివారికి ఎలాంటి ప్రత్యేక పూజలు జరగబోతున్నాయి? ముఖ్యంగా గాజువాక లంకా గ్రౌండ్స్ లోని 78 అడుగుల భారీ స్వరూపంలో ఈ గణనాథుని దశావతార స్వరూపంగా మరియు 3 ముఖములతో స్వామివారిని వారాహ ముఖము మరియు గణపతి ముఖము, ప్రత్యేక గణపతి ముఖము, అదే కాకుండా నృసింహావతారంతో కూడి ఉన్నటువంటి ఈ గణనాథుని ప్రతి ఒక్కరూ కూడా దర్శింపు చేసుకోగలరు. అయితే ముఖ్యంగా ఇంతటి గణనాథుని ఇక్కడ పెట్టి ఈ 21 రోజులు పెట్టించి 21 రోజులు కూడా ఎంతో ముఖ్యమైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. రోజుకొక విశిష్టమైనటువంటి ద్రవ్యముతో అభిషేకము, అదేవిధంగా అదే విశిష్టమైనటువంటి అలంకరణ, అదేవిధంగా స్వామివారికి లక్ష లక్ష గణపతి హోమము అనేటువంటిది మూలమంత్ర హవనాలు కూడా ఇక్కడ చేస్తున్నారు. ఇదంతా కూడా మన విశాఖ పుర ప్రజలు మరియు ఆంధ్రప్రదేశ్ పుర ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సౌఖ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో మరియు మనకు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కల్పించాలనే ఉద్దేశంతో విశాఖ ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మరియు విశ్వ టీం వారు మరియు అదే పిఆర్ ప్రాజెక్ట్స్ అధినేత అయినటువంటి శ్రీ పల్లారమణ గారు ఆధ్వర్యంలో ఇదంతా కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఈ స్వామివారికి ప్రతిరోజు కూడా రోజుకొక పత్రి అనేటువంటి ఆయనకి ఇష్టమైనటువంటి పత్రితోనూ, రోజుకొక ప్రసాదముతోనూ, రోజుకొక విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమంతో కూడా స్వామివారికి ఎంతో కనువిందు చేస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు అయితేనే, ప్రత్యేకమైనటువంటి అలంకరణలు అయితేనేమండి, ఇలాగా ప్రతి ఒక్కటి కూడా స్వామివారికి ఎంతో కొత్తగా శాస్త్రోక్త విధానంగా సకల వేద పండితుల ద్వారా ఈ పూజా కార్యక్రమాలని కూడా నిర్వహించాలని కోరుకుంటూ చేయిస్తున్నారండి. అయితే మనం చూసినట్లయితే స్వామివారిని గదాధారుడై మనకి దర్శనమిస్తున్నాడు. అయితే ఆదిశేషుని పడగ నీడలో ఎంతో అందంగా అనకాపల్లి కళాకారులు స్వామివారిని భారీ గణపయ్యను రూపుదిద్దారు. అయితే స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తున్నారు. అమ్మ, మీరు చెప్పండి, స్వామివారిని దర్శించుకున్నారు కదా, విశాఖలో ఎంత పెద్ద వినాయకుడిని ఏర్పాటు చేయడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. 3 సంవత్సరాల నుంచి వస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే భక్తులు కూడా ఇంత పెద్ద వినాయకుడిని చూడటం చాలా ఆనందంగా ఉంది, ఇక్కడ ప్రత్యేకమైన పూజలు రోజు జరుగుతుంటాయి కాబట్టి మేము ఎంత దూరం నుంచైనా వస్తామని చెప్తున్నారు. అలాగే 21 రోజుల పాటు ఈ మహా వినాయకుడికి ఇక్కడ పూజలు జరుగుతాయని కూడా పంతులు గారు చెప్పారు. అయితే 100 గణపతి హోమాలతో పాటు ప్రత్యేకించి విశిష్టమైన పూజలు కూడా ప్రతిరోజు స్వామివారికి జరుగుతుంటాయి. స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పత్రిని కూడా సమర్పించడం జరుగుతుంది. అలాగే రేపు తాపేశ్వరం నుంచి సురుచి స్వీట్స్ ఆధ్వర్యంలో 12,500 మహా లడ్డూ ప్రసాదం కూడా ఈ గణపతికి నివేదించబోతున్నారు. అయితే ఇప్పటికే రావాల్సి ఉన్నప్పటికీ కూడా తయారీ కొంత లేట్ అవ్వడం వల్ల ఇది రేపు ఉదయానికి స్వామివారికి నివేదించడం జరుగుతుంది, ఈ మహా లడ్డూ ప్రసాదం అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇంకా మనతో పాటు చాలా మంది భక్తులు ఉన్నారు. మీరు చెప్పండి, స్వామివారిని దర్శించుకోవటం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. చాలా బాగుంది, కానీ 2 గంటల నుంచి మేము లైన్లో నించున్నామండి. చాలా ఇబ్బంది పడ్డాము, కాదా దేవుణ్ణి చూసి చాలా హ్యాపీగా ఉన్నది అంతే. అయితే ఎంతో ప్రయాసతో వచ్చినప్పటికీ కూడా 2 గంటల నుంచి క్యూ లైన్లో ఉన్నాము అంటే అంత రద్దీగా ఉందని చెప్పుకోవాలి. అంత పెద్ద ఎత్తున భక్తులు రావటంతో, స్వామివారిని దర్శించుకోవటానికి రావటంతో మొత్తం ఈ మైదానం అంతా కూడా భక్తులతో కలకలలాడుతోంది. అయితే మరోవైపు చూసినట్లయితే ఈ 21 రోజుల పాటు స్వామివారికి నిత్యం అభిషేకాలు పూజలు జరుగుతూ ఉంటాయి. అయితే వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్పడం జరుగుతోంది. ఇక హైదరాబాద్ లోని మెహదీపట్నం నుంచి రవి మరింత